వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. హీ ఎలోన్ డస్ వండర్ఫుల్ థింగ్స్. 72వ దావీదు కీర్తన 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు అనగానే అందరికీ ఆసక్తే. ఒక అద్భుతము జరగాలి, ఆశ్చర్యకార్యము జరగాలి అని ఎన్నోసార్లు వివిధ విధమైన సందర్భాలలో సమయాలలో మనందరం అనుకునే ఉంటాం. దాని కొరకు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటాము కూడా. కానీ ఆలోచించి ఆలోచించి మన జీవితంలో ఆశ్చర్యం ఎక్కడ జరుగుతుందిలే అని నమ్మకము సన్నగిల్లి నీరసపడిపోతాం. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ పని స్థలములో ఒక ఆశ్చర్య కార్యము జరగాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. ఆయనొక్కడే అసాధ్యమైనది సాధ్యము చేయగలిగినవాడు. నీ అదృష్టం కలిసి వచ్చిందనో ఇంకేవో కారణాలు చెప్పి మనం తృప్తి పడతాం, మనల్ని మనం సముదాయించుకుంటాం మంచి మన జీవితాల్లో జరిగినప్పుడు. వాస్తవానికి ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. ఆయన ప్రణాళిక చొప్పున నీ మార్గములు, నీ జీవితములు, నీ కుటుంబములు, నీ పని స్థలములు ఒక ఆశ్చర్య కార్యము జరగటానికి ఆయా సమయాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వ్యక్తులను కానీ పరిస్థితులను కానీ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మనం అనుభవించినప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని, వేరే ఒకరి సహాయము వలన కలిగిందని మనము సదాగా అనుకుంటూ ఉంటాము. కానీ ఇది నీ కొరకు దేవుడి ఏర్పాటు చేసిన ఆయన ప్రణాళిక అని మనము తెలుసుకోం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవున్న పరిస్థితులలో, నీవు జీవిస్తున్న నేపథ్యములో ఒక ఆశ్చర్య కార్యం జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఆయన మాత్రమే చేయగలడు అని నమ్ము. సర్వశక్తిమంతుడు, నిత్యుడైన కాపరి ఆయన అని విశ్వసించు. నీ కార్యము కొరకు నిరీక్షణ కలిగి ఉండు. ఆయన సమయములో నీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదకరమైనటువంటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, అది నెరవేర్పు కొరకు నువ్వు కనిపెట్టడం అలవాటు చేసుకో. మన పితరుడైన అబ్రహాము, ఆయన గురించి చక్కని మాట వ్రాయబడింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. గొప్ప ఆశ్చర్య కార్యాలకు అబ్రహాము సాక్షిగా ఉన్నాడు. లేఖనం మాట్లాడుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ ఉదయకాల సమయం నీ పరిస్థితులు, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, నీ వివాహం, నీ సంబంధ బాంధవ్యాలు ఏదైనా సరే ఆయన మాత్రమే సరిచేయగలడు అని నమ్ముకో. నీకెంతో అనేక రకములైన భారము బాధ ఉండొచ్చు, నీ భారం ఆయన మీద వేయి. ఆయన మాత్రము సఫలము చేయగలడని నమ్ము. ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. ఆయన మాత్రమే
ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రియదేవుని జనంగమా, నీ కొరకు ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు, దీవెనలు సిద్ధపరచి ఉంచాడు ఆయన. ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఇది అనుకూలమైన సమయం. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఊహించని ఆశ్చర్య కార్యములు నీ జీవితములో దేవుడు జరిగించులాగున ఈ నూతన దినం నీ ఆశ్చర్య కార్యాలకు మొదటి మెట్టులా ఉండులాగున విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ఆశీర్వాదాలను ఆహ్వానిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ నూతన దినం నా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన నీ వాత్సల్యతను బట్టి వందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడని మీకు వందనాలు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా దయచేయగలిగిన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవా, మీకు వందనాలు. నా పరిస్థితుల నేపథ్యం నువ్వు ఎరిగిన దేవుడువు. నీ కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. మీ ప్రణాళిక చొప్పున నీ గొప్ప ఆశ్చర్య కార్యములను అనుభవించటానికి, వాటిలో నిలుచుండి నీకు సాక్షిగా ఉండగలగటానికి నన్ను బలపరచి స్థిరపరచి మీరు నడిపించి ఆశీర్వదించమని సకల ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.